25 లోపల 5 నుంచి 10 నిమిషాలు విడిదిగలిగిన షార్ట్ ఫిల్మ్స్ ని రూపొందించి పంపవలసిందిగా ఔత్సాహకులకి కోరుతున్నాం. మొదటి బహుమతి 5గురికి, రెండో బహుమతి 5గురికి, మూడో బహుమతి 5గురికి. ఇవి కాకుండా బెస్ట్ రైటర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ కి ఒక 3 బహుమతులు, మొత్తం 18 బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రజల్లో మద్యం దుష్ఫలితాలని విస్తృతంగా వివరించడం కోసం సామాజిక మీడియా ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్స్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాం. అక్టోబర్ 2వ తేదీ విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుంది. సెప్టెంబర్ 28వ తేదీన విజేతల వివరాలను ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. మంచి కార్యక్రమం కదా మీరు. పెట్టేస్తున్నాను. ఓకే. స్టార్ట్ చేయొచ్చండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశ నిర్ణయాలని, తీర్మానాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలియజెప్తూ ఆన్లైన్ వ్యవస్థలో మంచికి సమాజానికి హితం జరగాలి, సమాజ శ్రేయస్సు కోసం సమాచార మార్పిడి జరగాలి, విషయాలు తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనే మంచి ఆలోచనతో ఆన్లైన్ వ్యవస్థని అన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించకపోతే ఇవాళ దాని పర్యవసానం ఆన్లైన్లో జూదాల్ని విపరీతంగా ప్రవేశపెడుతూ ప్రత్యేకించి యువతని బాగా పక్కదారి పట్టించి తద్వారా మోసాలు చేస్తున్నటువంటి అనేక సంస్థలు కథనాలను మనం ఈరోజు పత్రికల్లో, టీవీల్లో అన్నీ మనం ఎన్నో చూస్తున్నాం. దానికి స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్లో రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి కనుక మనం పట్టుకుంటే 1 సంవత్సరం జైలు మరియు జరిమానా, అదే వ్యక్తి రెండవసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే కనుక 2 ఏళ్ల జైలు మరియు జరిమానా. అలాగే ఆడేవారికి, దాంట్లో ఆన్లైన్లో జూదం ఆడేవారికి 6 నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని, జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతుకి ఫ్రీ పవర్ అనే ఆలోచన ఏదైతే నాడు రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అయితే, రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి మాట ప్రపంచానికి చెప్పినప్పుడు
రైతుకు ఉచితంగా విద్యుత్ అందిస్తాను అని చెప్పని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు ఆయన ఫ్రీగా పవర్ ఇస్తానంటే కరెంటును ఉచితంగా రైతులకు అందిస్తాను అనే చెప్పడమే కాకుండా నిర్ణయించడమే కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి బకాయిల మొత్తాన్ని 1100 కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తా మాఫీ చేశారు ఈ మాట రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినప్పుడు కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి అదే గనుక జరిగితే అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులను మనం చూసాం ఇవాళ అదే వ్యక్తులు ఈ పథకం మీద అనేక రకాల మాట్లాడటం చూస్తుంటే మనందరికీ ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి గడచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 20,000 కోట్ల పైచిలుకైతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 14,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బకాయిల్ని పాత బకాయిల్ని తీర్చితే దానిలో ఉచిత విద్యుత్కి రైతులకు ఉచిత విద్యుత్కి ఏదైతే ఇచ్చిందో కరెంటు డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి రైతులకు వాడిన కరెంటు కట్టాల్సింది 7,172 కోట్ల రూపాయల బకాయిలను కూడా అప్పు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఇవాళ రైతుల గురించి రైతుల యొక్క ఉచిత విద్యుత్ గురించి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని చెల్లించడమే కాకుండా అంటే ఆ చెల్లించి ఆ వదిలేసి వెళ్ళిపోతే దాన్ని తీర్చడం అనేదే కాకుండా ఈ ప్రభుత్వం పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ని సరఫరా చేయాలని కూడా జగన్ గారి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ఆ మాట నిలబెట్టుకుందామని చెప్పని ఒకసారి కరెంటు డిపార్ట్మెంట్లోకి వెళ్తే మరి నాకు ముందు చూపు ఉంది ప్రపంచంలో అందరికన్నా మాటలు కోటలు దాటించేటువంటి గత పాలకులు తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది ఈ ప్రభుత్వానికి 40% పైబడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఫీడర్లో 40% పైబడి 9 గంటల కరెంటు ఇవ్వడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చేప్పటికీ కరెంటు డిపార్ట్మెంట్లో ఉంది డిస్కంలోను ట్రాన్స్కోలోను 9 గంటల కరెంటు ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది ఆ స్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1700 కోట్ల డబ్బుల రూపాయలని కేటాయింపులు చేసి ఆ డబ్బుల్ని విద్యుత్ శాఖకి ఇచ్చి నిరంతరం అంటే దాన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఖర్చు పెడుతూ సబ్స్టేషన్లను కడుతూ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ రాబోయే రబీ పంట దగ్గర నుంచి కూడా 100కి 100% ఇప్పటికీ 90%కి చేరుకున్నాం 100కి 100% పగటిపూట 9 గంటలు నిరంతరాయమైనటువంటి నాణ్యమైన కరెంటుని రైతులకు ఉచితంగా అందించేదానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లని చేసుకుంటూ జరిగింది ఈ వైఎస్ఆర్ రైతులకి రైతు ఉచిత విద్యుత్ పథకంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసిన మేరకు రైతులందరికీ కూడా మీటర్ పెట్టాలి ఎంత అయితే వాడతారో దాన్ని ప్రతి పైసాని రైతు అకౌంట్లో జమ చేయాలి రైతు కరెంటు డిపార్ట్మెంట్కి పే చేయాలి రేపు ఎక్కడన్నా తప్పు వస్తే కరెంటు డిపార్ట్మెంట్ని నిలదీసేటువంటి హక్కు వారికి మానసికంగా కల్పించబడాలి ఇవాళ ఏంటంటే రైతులు మేము ఎవరో డబ్బులు కడుతున్నారు ప్రభుత్వం ఏదో కొడుతుంది ఫ్రీగా ఇస్తుందనే మాటలు మాట్లాడే పరిస్థితి కాకుండా నేను డబ్బులు కడుతున్నాను కాబట్టి నాకెందుకు కరెంటు ఇవ్వు అని చెప్పని గట్టిగా రైతుకు నిలదీసే హక్కు రావటమే కాకుండా డిస్కంల కంటే కరెంటు డిపార్ట్మెంట్కి కూడా రైతు దగ్గర డబ్బు తీసుకున్నందుకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత కూడా వారి మీద అకౌంటబిలిటీ కూడా పెంపొందించే పరిస్థితులు వస్తున్నాయి అలాగే రైతులు ఎవరికి కూడా ఒక్క పైసా భారం మాత్రం ఇందులో పడే పరిస్థితి లేదు
అలాగే ఉచిత ఏదైతే మనం రైతుకు ఫ్రీ పవర్ 9 గంటలు ఇస్తున్నామో దాంట్లో ఈ రోజు పరిమితులు లేవు రేపు కూడా పరిమితులనే ఉండవు వాడకం మీద ఇప్పటికీ 18 లక్షల రైతు కనెక్షన్లు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర ఈ మధ్య మేము లెక్క వేసుకుంటే 1 లక్ష అనధికార కనెక్షన్లు కూడా రైతువారి కనెక్షన్లు ఉన్నాయి దాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు తక్షణం అన్ని కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నాం ఇమిడియట్ గా రెగ్యులరైజ్ చేసి ఈ పథకంలోకి వారిని కూడా లక్ష మంది రైతులను కూడా ఈ పథకంలోకి తీసుకురావడం జరుగుతుంది ఇది అంటే రైతుకి స్థైర్యాన్ని కల్పించడం నేను ఊరికే వాడుకోవట్లేదు నా అకౌంట్ లో జగన్ ప్రభుత్వం డబ్బులు వస్తుంది ఆ డబ్బులతో నేను కరెంట్ కడుతున్నాను కాబట్టి నాకు నాణ్యమైన కరెంట్ కావాలి ఎందుకు ఇవ్వొని డిమాండ్ చేసే ఆత్మస్థైర్యం పెంపొందుతుంది రైతు కూడా ధైర్యంగా అధికారులను నిలదీసే దానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గించుకుంటాకి ఏదైతే రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి ఆ భారం ఇప్పటికి ప్రభుత్వం మీద 8300 పైచీలకు ప్రభుత్వం వెచ్చిస్తుంది ఈ ఉచిత పగటిపూట ఉచిత విద్యుత్ రైతుకు ఏదైతే ఇస్తానో దానికోసం 8000 కోట్లు పైబడి ప్రభుత్వం భరిస్తుంది ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తగా రైతులు వస్తుంటారు కొత్త కనెక్షన్లు ఇస్తుంటాం అందుకోసం అని చెప్పనే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ప్రభుత్వం మీద భారం తగ్గుతూ రైతు మీద కూడా ఎక్కడ భారం ఉండకుండా ఉండటం కోసం ఇవాళ ట్రాన్స్మిషన్ లాసులు కానీ డిస్కమ్ లాసులు కానీ అన్నీ కలుపుకుంటే 6 రూపాయల పైబడి 6 రూపాయలు 70 పైసలు అంత యూనిట్ ఖర్చు అవుతుంది అది భారం ఇవ్వకుండా భారం ఆ భారాన్ని తగ్గించడం కోసం ఈ 10000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని పార్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వమే తద్వారా దీన్ని 2 రూపాయలు 50 పైసల లోపే విద్యుత్ ఉత్పత్తి యూనిట్ రేటును తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుంది తద్వారా ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది రైతుకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉచితంగా 9 గంటల నిరంతరాయ నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించడానికి ఇవాళ మేము ఉండొచ్చు తర్వాత రాబోయే తరాల్లో ఏదో ఏ ప్రభుత్వం ఉండొచ్చు ఎవరు వచ్చినా కూడా సులువుగా ఉంటుందనేటువంటి ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే భూమి కౌలుకి ఇచ్చినా కూడా ఎవరన్నా రైతు గనక కౌలుకి ఇచ్చినా కూడా ఈ ఉచిత విద్యుత్ వ్యాపారానికి ఉచిత విద్యుత్ పథకం అమలవుతుంది ఇవాళ ప్రతి రైతు మీద సరాసరి 48000 రూపాయల్ని ఈ ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 18 లక్షలే కాకుండా 1 లక్ష అనధికార కనెక్షన్లు ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నాము కొద్ది రోజుల్లోనే ఈ 19 లక్షల మంది రైతాంగం ఒక్క రైతు నోట్లోంచి కూడా నాది పవర్ డిస్కనెక్ట్ అయింది అనే యొక్క మాట కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అలాగే విద్యుత్ బకాయిల చెల్లింపులు ఏదైతే ఫీజు చెల్లింపులు ఏదైతే ఉన్నా ఆ చెల్లింపుల యొక్క బాధ్యత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది దాదాపుగా ఈ బాధ్యత సంవత్సరానికి సాలిన 8300 కోట్ల రూపాయల పైబడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల యొక్క ఉచిత విద్యుత్ కయ్యేటువంటి భారాన్ని బాధ్యతగా తీసుకుంటుంది ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే ఏప్రిల్ 2021 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని రైతు అకౌంట్లో డబ్బు జమ చేసి
రైతు ద్వారా విద్యుత్ బకాయిలు విద్యుత్ ఫీజులను చెల్లించే దానికి కరెంట్ ఖర్చుల్ని చెల్లించే దానికి ప్రోగ్రామ్ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తుంది. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. అదంటారు అంటే డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే రైతులు మాకు బ్యాంకులో అప్పులుంటే కనుక బ్యాంక్ వాడు పట్టేసుకుంటాడు కదా అంటున్నారు. లేదు, బ్యాంకరు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రైతులు తరపున వీళ్ళందరినీ కలిసి ఒక ఎస్క్రో అకౌంట్ సపరేట్గా ఒకటి తీసుకుంటున్నారు. ఆ అకౌంట్ లేదు కూడా రైతు దగ్గర రైతునే ఏమని చెప్తున్నాం అకౌంట్ని. అదంతా కూడా విద్యుత్ శాఖ తొందరలో అది పైలట్, అందుకే పైలట్ ప్రాజెక్టులో చూసుకుని ఏప్రిల్ చేస్తాం. ఆ కరెంట్ అకౌంటు, అది ఆ డబ్బులు బ్యాంక్ అకౌంటు, ఎవరు కూడా డబ్బులు ముట్టుకునే అధికారం ఎవరికి ఉండదు. అది కేవలం ఉచిత వ్యవసాయానికి కట్టాల్సినటువంటి విద్యుత్ బకాయిలను కడతాకి తప్పితే మరొక దానికి దాంట్లో ముట్టుకుంటాకే అవకాశం లేకుండా కూడా అకౌంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏదైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్లు ప్రమోషన్ లేకుండా ఉన్నారు, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తి ఉత్తరం రాస్తేనే వెంటనే దాని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పాము. దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చింది. వీళ్ళు నేను డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా ఎండివోల్ని ప్రమోషన్లు ఇచ్చిన వారి మీద వచ్చి వారిని జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నారో సచివాలయాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చూసేటువంటి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో వీరందరూ కూడా పనిచేస్తారు. వీరు డివిజన్ స్థాయిలో పనిచేసేటువంటి పోస్ట్ని ఎండివోల్కి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా దీన్ని ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా రావడం, మళ్ళీ మరొకసారి క్యాబినెట్ ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన తర్వాత కూడా అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నటువంటి పథకాలు అనేటువంటి నాడు నేడు మనబడి, నాడు నేడు వైద్యం, చేయూత, ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా, ఈ 6 కార్యక్రమాలకి సంబంధించి ప్లానింగు, ఫండింగు, ఫైనాన్సింగు, అంటే దానికి కావలసినటువంటి ప్రణాళిక, నిధుల అందజేయటం, నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చడానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజీ, విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి దిగున మరో 2 బ్యారేజీలు నిర్మించాలని చెప్పని, సుమారుగా 1-3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఈ బ్యారేజీల వల్ల బ్యారేజీల నిర్మాణం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి ఇటుపక్క, అలాగే మంగళగిరి మండలం రామచంద్రాపురం అటుపక్క ఈ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. 1215 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. అలాగే రెండవది కృష్ణా జిల్లా మోపుదేవి మండలం బండికోళ్ళలంక అనే గ్రామానికి ఒక సరిహద్దుగా, అలాగే గుంటూరు జిల్లా రేపల్లి మండలం తూర్పుపాలెంలో తూర్పుపాలెం గ్రామ సరిహద్దుగా మరొక బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. దీనికి 1350 కోట్ల రూపాయల వ్యయం అవబోతుంది. ఈ 2 నిర్మించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కృష్ణానది వారి కళ్ళ ముందే ప్రవహిస్తున్నప్పటికీ కూడా సాగునీటికే కాదు కనీసం గుక్కడి నీళ్లు పొందటానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి బొల్లాపల్లి, దుర్గి, వేల్దుర్తి మండలాల్లో
ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి అలాగే వారి సాగు కష్టాలను తీర్చడానికి వరికెపూడి శెల అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని త్వరితగతిన నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పని దాని కోసం 1273 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది అలాగే వెనుకబాటికి ఆలవాలమైన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వారి సాగునీరు తాగునీరు అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేకించి విశాఖపట్నం అలాగే విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 8 లక్షల ఎకరాలకు నీరందించడమే కాకుండా ఆ ప్రాంతాల్లోని జిల్లా వాసులకు సాగునీరు అందించడం కోసం 15389 కోట్ల రూపాయలతో బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది చెప్పాలండి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని అప్లాండ్లు మెట్ట ప్రాంతాల్లోని ఆ ప్రాంతవాసులందరికీ సాగునీరు తాగునీరు అవసరాలు తీరుస్తుంది 8 లక్షల ఎకరాల్లోని ఆయకట్టుకు అలాగే రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా వివిధ రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలు 14 పనుల్ని వెంటనే త్వరితగతిన చేపట్టి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెరిగిందే కానీ పెరిగిన రెగ్యులేటర్ ఏదైతే మనకి కేటాయింపులు ఉన్నటువంటి నీళ్ళకు కానీ వరద నీళ్లు తీసుకెళ్లేటువంటి కేటాయింపులకు కానీ అన్నిటికీ కలిపి 44,000 క్యూసెక్ల క్యారియింగ్ కెపాసిటీ అంటే తీసుకెళ్లే నీటిని తీసుకెళ్లేటువంటి సామర్థ్యం ఆ రెగ్యులేటర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా 800 శ్రీశైలం డ్యాంలో 880 అడుగులు వస్తే కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్లు నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు 854 అడుగుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వెళ్లాలంటే 7,000 క్యూసెక్లు మాత్రమే వెళ్లేటువంటి అవకాశం ఇక 841 అడుగులు ఉంటే కనుక అసలు ఆ చుక్క నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అన్ని స్కీములు కూడా 800 అడుగుల దగ్గర నుంచే వారి స్కీములన్నీ కూడా పనిచేస్తున్నాయి దాని కొరకే ఈ రాయలసీమలో ఉన్నటువంటి తాగునీటి సాగునీటి కష్టాలన్నింటినీ కూడా పోగొట్టడం కోసం రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలు కానీ అలాగే కాలువలు వెడపు చేయడం కానీ ఇవన్నీ ఇట్లాంటి 14 పనుల్ని చేపట్టడానికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది తెలంగాణకు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి అయితే 796 అడుగుల నుండే విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ప్రారంభించవచ్చు కానీ మనకట్లా అసలు ఆంధ్రాకి ఆ పరిస్థితులు లేనన్న పరిస్థితులు ఉన్నాయి ఏనప్పటికీ కూడా రాయలసీమ కరువును నివారించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ పనులు త్వరితగతిన చేపట్టాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది ఖచ్చితంగా మీకు ఎన్ని అడుగుల్లో పెడుతున్నామో ఈ 14 పనులు ఏమేమి పనులు ఈ పనులు అన్నీ కూడా అన్ని శ్రీశైలం నుంచి లిఫ్ట్లు ఉండవు ఒక చోట నుంచి ఒక చోట నుంచి వెనకాల రాయలసీమలో రిజర్వాయర్లు అంటే మనకి నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లు ఉన్నాయి వాటన్నిటిని ఆ వర్క్ల వారీగా మీకు అంతా ఇస్తాను సమయం లేనందుకు ఇవ్వలేదు ఖచ్చితంగా ఇదేం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీక్రెట్ జీవోలు ఉండవు దొంగ పనులు ఉండవు దాచి పనులు చేయటం ఉండదు ఖచ్చితంగా మీకు చెప్పే చేస్తాం తీసుకొని చూపిస్తాం కూడా ఎక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఏమండి ఇస్తాను బట్
ఏమండి ఎంతైనా అది డబ్బులు ఎంతైనా ఉన్నాయి ప్రభుత్వం వెనకాడేది లేదు ఈ పథకాలన్నీ కూడా ఈ అంచనాలతో ఈ తయారు చేసి ముందుకెళ్ళాలి అని చెప్పనేది ప్రభుత్వం నిర్ణయించింది అలాగే బాపట్లలో కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం మూలపాలెం జమ్ములపాలెం ఈ రెవెన్యూ గ్రామాల్లోని 51 ఎకరాలని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ బాపట్ల మెడికల్ కాలేజీకి స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రాయవరం అనే రెవెన్యూ విలేజ్ లో 41.97 ఎకరాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి భూమిని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే మావోయిస్ట్ సంఘాలు మరియు ఆరు అనుబంధ సంఘాలపై మరో ఏడాది నిషేధాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదను ఎగుమతి చేయడంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా మత్స్య పరిశ్రమకు కావాల్సినటువంటి వృత్తి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో లేని పరిస్థితిలో తమిళనాడు కేరళలో ఉన్నటువంటి ఫిషరీస్ యూనివర్సిటీస్ ద్వారా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే ఫిషరీస్లో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తుల ద్వారానే ఇక్కడ పర్యవేక్షించబడుతుంది ఎక్కువగా అందుకొరకనే పశ్చిమ గోదావరి జిల్లా ఈ మత్స్య సంపదకి ఆలవాలం అన్ని జిల్లాల కంటే కూడా ఎక్కువ కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది ఈ ధన్యవాదాలు మీ అందరికి థ్యాంక్ యూ అండి ఏమండి స్మార్ట్ మీటర్లు ఇందులో స్మార్ట్ మీటర్లు ఈ మీటర్లు అని కాదు అక్కడండి ఎంత ఎంచుకుంటున్నామో ఇది ఒక రిఫార్మ్ ఇది ఎంత ఎంచుకుంటున్నామో ప్రభుత్వాన్ని మీరు ఒకటే మమ్మల్ని ప్రశ్నించండి నిలదీయండి ఈ పథకం గాలికెత్తుతున్నారా ఈ పథకం ఎత్తేస్తున్నారా అని చెప్పి నిలదీయండి ఈ పథకం రైతు ఒక్క పైసా చెల్లించాల్సిన పని లేదు ఇప్పటికే 18 లక్షల మంది విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రైతులకు ఫ్రీ పవర్ ఇచ్చేయి మరొక 1 లక్ష అనధికార కనెక్షన్లు ఉన్నాయి వాటిని కూడా ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేయమని సీఎం గారు చెప్పారు మొత్తం ఈ 19 ఆ రెగ్యులరైజ్ చేయబోయేటువంటి ఆ 1 లక్ష కనెక్షన్లతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా కొత్త అప్లికేషన్స్ పెట్టుకున్నాయని కూడా కొత్త మంజూరు చేయడం జరుగుతుంది ఒక్క పైసా రైతు కట్టాల్సిన పని లేదు డిస్కనెక్షన్ అవ్వదు ఏ రైతు విద్యుత్ కనెక్షన్ కూడా ఒక్కరోజు కూడా డిస్కనెక్ట్ చేసేటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు స్మార్ట్ మీటరా చేత్తో తిప్పే మీటరా అని కాదండి ఎంత ఖర్చు పెడుతున్నావు రైతుకు తెలియటాకి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఆ ఖర్చు పెట్టిన దాని మీటర్లు కూడా రైతు వేసుకోవాల్సిన పని లేదు ఆ పొలంలో బిగించేటువంటి మోటార్కు బిగించేటువంటి విద్యుత్ మీటర్ కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీయే వారి సొంత ఖర్చులతో భరిస్తుంది ఏదండి స్మార్ట్ మీటర్లు దాదాపుగా 19 లక్షల మీటర్లకు ఎంత అవుద్దో వారు డిస్కమ్ భరిస్తుందండి డిస్కమ్ భరించాలి కరెంట్ మీటర్ ఎంత తిరిగితే ప్రతి బిల్లు ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల టెన్షన్గా రైతు ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలి రైతు అకౌంట్లోంచి కరెంట్ డిపార్ట్మెంట్కి చెల్లింపులు జరుగుతాయి ప్రతిపక్షాలు ఉన్న దానికోసం వాళ్ళ ఉద్యోగం అదే కదా మీ ఉద్యోగం మీరు నన్ను ప్రశ్నించండి మీకు సమాధానం చెప్పలేకపోతే తప్పు నాది ఈ ప్రభుత్వానికి తప్పు ఇందులో చెప్తున్నాను రైతుకి జరిగే నష్టం ఏంటి రైతుకే ఒక్క పైసా రైతు కట్టాల్సిన పని లేదు ఒక్క క్షణం కూడా ఫీజు పీకే పరిస్థితి లేదు ప్రభుత్వంది గ్యారంటీ ఫీజు పీ బిల్లు మాది గ్యారంటీ అని ఇస్తున్నాము ప్రభుత్వం కరెంట్ డిపార్ట్మెంటు ఇద్దరు ఒప్పందం అవుతున్నాం ప్రభుత్వానికి పూర్తి బాధ్యత పవర్ ఎంతైతే ప్రతి నెల ఇవాళ మేము ఏదైతే పెన్షన్లు ప్రతి నెల 31వ తారీఖు పెన్షన్లు ఇవ్వటానికి తెల్లారుజామున 5 ఇంటికి ఎట్లా వెళ్ళేప్పుడు 31వ డబ్బులు పొద్దున్నే ఎలా అయితే డబ్బులు జమ చేస్తున్నామో 1500 కోట్ల రూపాయలని ప్రతి నెల 31వ తారీఖున ఆర్బీఐ ద్వారా
సచివాలయ అకౌంట్లో జమ చేస్తున్నాం. 1వ తారీఖు తెల్లారుజామున అయితేనే డబ్బులు ఇస్తున్నారో దీనికి కూడా ఒక తారీఖు పెట్టుకుని ప్రతి నెల టంచనగా కరెంట్ మీటర్ ఎంత తిరిగితే ఎన్ని యూనిట్లు తిరిగితే అన్ని యూనిట్లు ఆ రైతు అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్ బ్యాంక్ రైతుకు అప్పు ఉంది కదా, రైతు అప్పు తీసుకున్నాడు కదా, ఈ జమ చేసుకుందామని ఏ బ్యాంకరు వేలు పెట్టే అవకాశం లేకుండా కరెంట్ డిపార్ట్మెంట్కి మాత్రమే, రైతు సొంత అవసరాలకు కూడా డబ్బులు తీసుకుంటాకి లేదు, కరెంట్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఈ డబ్బులు చెల్లించడానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఇంకేమైనా బిల్లు ప్రభుత్వం బాధ్యత పడుతుంది, ఫీజు పీకేజ్ లేదు, లేదు ఇన్ని యూనిట్లే వాడాలనే పరిమితి లేదు, అన్లిమిటెడ్గా నువ్వు వాడుకుంటావు, అంటే నీ అవసరాలు ఎంత, రైతుకి ఎన్ని అవసరాలు ఉంటే అన్ని అవసరాలే వాడుకుంటారు రైతుకి. అంటే ఇన్ని నేను ఇంత కాలుస్తున్నానంటే నేను కూడా తప్పుడుగా కాలుస్తున్నాను, లేకపోతే నేను డబ్బులు కడతాను కాబట్టి ఏమైనా నాకు కరెంట్ ఎందుకు ఆగింది, నువ్వు వెంటనే వచ్చి ఫీజు ఎందుకు వేయలేదు, లేకపోతే ఇట్లాంటి దమ్ముగా నిలదీయటా అతనికి కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇది ఒక రిఫార్మ్ తప్పితే ఇందులో తప్పేముందనేది ఒకసారి నన్ను నిలదీయమంటాను. నేను మీకు సమాధానం అంటే ఈ ప్రభుత్వం తరఫున నేను సమాధానం చెప్పలేకపోతే ఖచ్చితంగా మేము దోషిగా నిలబడతాం. ₹7,000 కోట్లు అవుద్దా, తెలీదు అవుద్దా, తెలీదు నాకు నిజంగా అంత అవుద్దా మీటర్లు పెడతా. చెప్పండి అలాగే ఎలక్ట్రికల్ రిఫార్మ్స్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ మేము దాంట్లో కరెంటుని అదనంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వటానికి 9 గంటలు ఇవ్వటానికి 1,700 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు, అట్లాగే ఇప్పుడు ఇది ఒక రిఫార్ము, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి బా అంటే రైతుకు కూడా మేము ఇంత కడుతున్నామని చెప్పి తెలియాలి, ఇంత వాడుతున్నాం అనేది రైతుకి తెలియాలి. ఇందులో వారికి నష్టమే ఉండే పరిస్థితి లేదు, ఒక్కరోజు ఒక్క క్షణం కూడా బిల్లు కట్టలేదని విద్యుత్ ఆగే పరిస్థితి లేదు, ఒక్క క్షణం కూడా వారు నువ్వు డబ్బు కట్టలేదు ఏంటి అని అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ప్రభుత్వం సరాసరి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది, పెన్షన్ ఏదైతే ముసలి వాళ్ళకి, వయోవృద్ధులకి, వితంతులకి ఎట్లయితే పెన్షన్ టంచన్గా 1వ తారీఖు 31వ తారీఖు డబ్బులు వేస్తున్నామో 1వ తారీఖు ఇంటికి పంపిస్తున్నాము, అట్లాగే ఒక తారీఖు పెట్టుకుని ఖచ్చితంగా ఎన్ని యూనిట్లు రైతు తిరిగితే అన్ని యూనిట్లు ఆ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దానికి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. కాబట్టి దీంట్లో ఎక్కడ రైతు కంగారు పడాల్సిన పని లేదు. రైతు తరపున ఎవరినైతే రైతు సంక్షేమం కట్ల మీలాంటి పెద్దలు ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, రైతు బాగుండాలని కోరుకుంటూ ఉంటారో, మీరు కూడా కంగారు పడాల్సిన పని లేదని చెప్తున్నాను. కరెంటు బిల్లు ఎవరి పేరు మీద ఉంటే, కరెంటు కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటే వారి పేరు మీద అకౌంట్ ఉంటుంది. నేను భూ యజమాని అండి. మీరు నేను మీ కౌలుకి ఇచ్చాను, మీ కౌలుకి ఇచ్చాను, మీరు కౌలు చేసుకుంటున్నారు, మోటార్ మీరు ఆడించుకుంటున్నారు, కరెంటు మీటర్ తిరుగుతూ ఉంటుంది, బిల్లు కరెంటు డిస్కనెక్షన్ ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. రేపు కరెంట్ అసలు మామూలుగా చెప్తున్నాం, ఫ్రీ లేదు, ఫ్రీకి పక్కన పెట్టేయండి కరెంటు డిపార్ట్మెంట్. ఒకవేళ నేను బిల్లు కట్టలేదు, నోటీస్ ఎవరికి ఇస్తారు? అందుకని కౌలు రైతుకి ఇవ్వరు కదా. అందుకే చెప్తున్నా, కౌలుకి ఇచ్చినా కూడా ఈ వెసులుబాటు కొనసాగుతుంది అని ముందే చెప్పాను మీకు. చెల్లించడం ఉండదంటున్నానండి. ఎస్క్రో అకౌంట్లో డబ్బులు పడితే మీరు టైంకి చెల్లించకపోతే వాళ్ళే డ్రా చేసుకుంటారు కరెంట్ వాళ్ళే. అందుకే చెప్పేది కరెంటు డిపార్ట్మెంట్ తప్పితే దాంట్లో ఏలు పెడతాకి ఏ బ్యాంకర్కి లేదు, ఏ అప్పు కట్టుకుంటాకే లేదు, రైతుకు సొంతంగా కూడా లేదని మీతో చెప్పాను. ఆ డబ్బు ముకుట్టుకునే అధికారం రైతుకి లేదు, బ్యాంకర్కి లేదు, ఓన్లీ పవర్ కంపెనీకే ఉంది. అకౌంట్లో పడుతుంది, అది పవర్ కంపెనీ మాత్రమే తీసుకుంటుంది. ఓ డేట్ పెడతారు అనుకుంటారు, ఆ డేట్ మీకు లేదనుకోండి, ఆటోమేటిక్గా ఆన్లైన్లో వాళ్ళే వసూలు చేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర నెలవారీ మనం మోటార్ సైకిల్ కొనుక్కున్నాం, మన అకౌంట్లోంచి ఎట్లా ఈఎంఐ కట్ అయిపోతుందో అంతే కట్ అవుతాయిపోతుంది. రాలేదండి, ఏం రాలేదు సార్, రాలేదు సార్. అది వ్యతిరేకించలేదని ఎందుకు అనుకుంటారు మీరు? ప్రశ్నించే ఇప్పుడు రకరకాల ఇప్పుడు బాణీలు రకరకాలుగా ఉంటాయి. బాణీ మేము వ్యతిరేకించట్లేదని బోల్డ్ మేము వ్యతిరేకించిన దాంట్లో భారీగా మా గొంతు
మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా వినిపించాల్సిన సబ్జెక్టులు మేము వినిపిస్తానను లేదు అలా కాకుండా దాన్ని అంటే లాబింగ్ ద్వారా చెప్పాలి మేము ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి ఇంకోళ్ళకి చెప్పాలి అంటే చెప్పి చెప్తున్నాం మా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి జరిగే ఏ అన్యాయంలో అయినా కేంద్ర ప్రభుత్వానికి మా ప్రొటెస్ట్ని లేకపోతే మా వ్యతిరేకతని మా నిరసనని రిజిస్టర్ చేయడంలో ఎక్కడా కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోపం చేయలేదు తప్పుటడుగు వేయలేదు వెనకడుగు వేయలేదు వేయలేదు ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మన రాష్ట్రానికి దరిద్రం మోడీ గారికి బోలని సీట్లు వచ్చినాయి అని చెప్పాడు మేము ఎక్స్పెక్ట్ చేసాం రాజకీయ పార్టీగా మేము అంచనా వేసాం అటు ఇటు కాకుండా హంగు వస్తేమో మా సంఖ్య కావాల్సి వస్తేమో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పాడు ఇదేం దాసే మనిషి కాదు కదా అయ్యి బాబు నేను అనుకున్నాను ఇటు జరిగిందని ఆయన చెప్పాడు కదా ఢిల్లీలో మేము పార్ట్నర్ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్ కదా ఇద్దరు కలిసి తెస్తామన్నారు కదా మీరు అడిగారు నా సమాధానం కూడా మీరేమన్నారు చంద్రబాబుని మీరు బాగా తిట్టారు కదా ఇప్పుడు ఎందుకు మీరు కామకుండా మేమేమన్నాం చంద్రబాబుని ఎందుకు నిలదీశాం ఇద్దరు కలిసి ఓటు అడిగారు మోడీ గారు చంద్రబాబు గారు కలిసి ఓటు అడిగారు ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలన్నారు ఆయన ఇస్తానన్నాడు ఇద్దరు చేతులు పైకెత్తారు సంకల పైకెత్తారు చేతి అదిపెట్టారు వాటేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు లాక్కున్నారు నువ్వు కూర్చో అంటే నువ్వు కూర్చో అన్నారు ఇవన్నీ చేసింది వాళ్ళు అధికారాన్ని పంచుకున్నారు ఇక్కడ పంచుకున్నారు అక్కడ పంచుకున్నారు అందుకని అలాగే అందుకని నిలదీస్తారండి అందుకని నిలదీస్తారు మేము ఇక్కడ మేము బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసి గెలిచి వచ్చాం బీజేపీ మాకు ప్రధాన శత్రువే మాకు కామన్ శత్రువే టీడీపీ కామన్ శత్రువే జనసేన కామన్ శత్రువే కేఏపాల్ మాకు కామన్ శత్రువే అందరూ కూడా ప్రాజెక్టింగ్గా మాకు కామన్ శత్రువులే అరే గల్లా పట్టుకోవటం అంటే చంద్రబాబు గారు లాగా మోడీ చొక్క పట్టుకున్నట్ట లేకపోతే మీ ఆవిడ ఏది నాకు మా ఆవిడ ఉంది నీకు మీ ఆవిడ లేదు నీ కొడుకున్నాడు నాకు కొడుకున్నాడు నీ కొడుకు లేదు అవి అనలేదనే కాదు అంటే కాదు ఏంటి చొక్కా పట్టుకోవటం చొక్కా పట్టుకోవటం ఉంటుందా ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి చొక్కా పట్టుకుంటాడా అనలేదా చొక్కా పట్టుకోమని అనలేదే నిలదీయమని చెప్పారు ప్రశ్నించమని చెప్పారు కలిసి కాపురం చేస్తున్నారు మీరు అధికారాన్ని పంచుకుంటున్నారు మొత్తుగా సాగుతున్నారు అధికారం మొత్తులో అడగవయ్యా బాబు ఇవన్నీ ఏం చెప్పానండి మీకు అలా వినపడి ఉంటుంది మైక్లో మాట ఇంకో రకంగా మీకు చేరుతుంది కదా అట్లాగే ఎవరైనా విఘ్నత ఉన్నాడు ఎవడన్నా ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రిని చొక్కా పట్టుకొని ఎవరన్నా మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు బోళని బూతులు తిట్టారు ఈయన చెప్పాడు నాకు పెళ్ళం ఉంది నీకు పెళ్ళం లేదు నాకు కొడుకున్నాడు నీ కొడుకు లేడు నాకు మనవడు ఉన్నాడు నీకు మనవడు లేడు నాకు ఇల్లు ఉంది నీకు ఇల్లు లేదు ఇట్లాంటివి ఆయన మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు దిగజారు ఎప్పుడు మాట ఇవాళ కాళ్ళు పట్టుకున్నారు మోడీ అమిత్ షాని ఇష్టం చేసి తిట్టారు ఆడు కూనికోరు దొంగ ముద్దాయి అన్నారు ఇప్పుడు ఫోన్ చేసి పుట్టినరోజు అంటండి జాగ్రత్తగా శుభాకాంక్షలు అండి అని చెప్తారని చెప్తున్నారు అమిత్ షా ఏం చేశాడని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాడు ఈయన గత ప్రభుత్వానికి ఇప్పటికి మోడీ గారు అంతకితం చేయింది ఇప్పుడు ఏం చేశాడని ఈయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాడు బీసీ కార్పొరేషన్ ఆల్రెడీ ఆమోదం అయ్యి ఉన్నాయి కదా లేదు అవన్నీ ముందే అయిపోయినాయి కదా చెప్పండి సార్ ఎవరు ఎవరండి దీన్ని మనం ఎందుకు వెళ్తాం సార్ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది లేదు వీళ్ళందరూ కూడా శుభ్రంగా చేసుకుంటున్నారు అడ్డుగోలుగా ఏం లేరయ్యా అని చెప్పింది ఇంకేం కదా మన అడ్డుగోలుగా లేవంటే ఇక అయినా మన అడ్డుగోలుగా ఉన్నామని వెళ్ళమంటారా నాకు అర్థం కాదు సార్ ఒకటే సార్ మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తప్పుడుతనంగా దొంగతనంగా నీళ్లు దొంగిలించే పరిస్థితి మనం చెయ్యం మనకున్న వాటా మేరకే మన వాటాల్లోంచి మనం నీళ్లు తీసుకెళ్తాం అంతకుమించి రాయలసీమలో ఉన్న వెనుకబాటుతనం కోసం అది పోగొట్టడం కోసం అక్కడ కరువు నివారణ కరువును పోగొట్టడం కోసం ఖచ్చితంగా ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వాపత్ తప్పదు కదా అన్నీ ఆపాలి కదా సంతాప దినాలు కదా అందుకే అన్నీ అన్నీ ప్రోగ్రామ్ జరుగుతుందండి ఏది ఆగట్లేదండి అన్నీ జరుగుతుంది థ్యాంక్ యూ అండి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885512 9100885.